బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రులు పర్యటించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్చారు. పాలకుర్తిలోని వాల్మీడి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ప్రారంభోత్సవ ప్రతిష్ట కార్యక్రమానికి మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ శ్రీనివాస్ గౌడ్ హాజరు కానున్నారు. ఇక వెల్మీడి శ్రీసారామ స్వామి ఆలయం పునరుద్ధరించడానికి సీఎం కేసీఆర్ 5 కోట్ల నిధులను ఇవ్వడంపై మరపల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేస్తారు. పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారని మంత్రి దయాకర్ రావు అన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న. ఉమ్మడి వరద జిల్లాలో మంత్రులు పర్యటించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. పాలకులోని వల్మిడి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ప్రారంభోత్సవ ప్రతిష్టా కార్యక్రమానికి మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, సతి రాథోడ్ శ్రీనివాస్ గౌడ్ హాజరు కానున్నారు. ఇక వెల్మిడి శ్రీ సీతారామ స్వామి ఆలయ పునరుద్ధరించడానికి సీఎం కేసీఆర్ 5 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఇక దీనిపై మరింత సరాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలో ఆ సీతారామ రామచంద్ర స్వామి ఆలయం పునరుద్ధరించారు. ఇవాళ ప్రతిష్టాత్మకంగా ఆ పూజలైతే ఉంటుంది. దీనికి ముఖ్య అతిథిగా చిన్నజీయర్ ఆ స్వామి కూడా ఇవాళ హాజరు కానున్నట్టు, వారితో పాటు కూడా మంత్రులు హరీష్ రావు, ఇంద్రకన్నకర్ రెడ్డి కూడా, సత్యవతి రాథోడ్ శ్రీనివాస్ గౌడ్ కూడా ఇక్కడికి అంటే రానున్న నేపథ్యం వస్తుంది. మొత్తమే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు, సీఎం కేసీఆర్ కోరిక మేరకు ఆ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెంటనే కూడా పాలకుర్తి నియోజకవర్గంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా కూడా ఇవాళ ఆలయాన్ని పనులైతే నిర్మించారు. మొత్తానికైతే అంగరంగ వైభవంగా ఆలయం అయితే ముస్తాబాయని చెప్పుకోవచ్చు. అక్కడ ఇప్పటికే వారం రోజుల పాటు నుంచి కూడా పూజలు అయితే జరుగుతున్న నేపథ్యం అయితే కనిపడుతుంది. ఇవాళ ప్రతిష్టాత్మకంగా కూడా ఇవాళ చిన్నజీఆర్ కూడా పూజ కార్యక్రమం యాగాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక్కడికి కూడా ఆ పాలపుర్తి ప్రజలు కూడా మనకి నియోజకవర్గంలోని అన్ని మండలాలు కూడా ప్రజలు పాల్గొని ఆచరించాలని చెప్పి కూడా దేవుని పూజలో నిమగ్నమై ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే మంత్రి ఎర్రకరావు అయితే ఆదేశాలు అయితే జారీ చేసిన నేపథ్యం అయితే కనపడతా ఉంది. మొత్తానికి ఇక్కడ ఆలయం ప్రత్యేకత మాత్రము ఇక్కడ తలంబ్రాల ఆ భద్రాచలం శ్రీరాముల వారి తలంబ్రాల ముందే ఇక్కడ ఇక్కడ తలంబ్రాలు పడతాయి. ఇక్కడ ఇక్కడ పడ్డ తర్వాతనే అక్కడ పడతాయని కూడా నేపథ్యం అయితే కనపడతా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికి దీన్ని ప్రత్యేకంగా కూడా సీతారామ చంద్ర స్వామి ఆలయం కూడా ఇక్కడ ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ ఇక్కడ అంటే భద్రాద్రి రామాలయంలో ముందు ఇక్కడ దర్శించుకుంటే అక్కడ దర్శించుకున్నట్టే కూడా ఒక పూర్వంలో పెద్దలు చెప్పినానే మొత్తానికైతే ఈ ఆలయాన్ని మొత్తం వెలుగులోకి తీసుకొచ్చింది మన దయాకర్ రావు అని చెప్పుకోవచ్చు. ఇక్కడికి 5 కోట్ల వ్యయంతో కూడా ఇక్కడ ఆలయ నిర్మాణ పనులు అయితే పూర్తిగా వాల్మీడి గ్రామంలో కూడా ఈ చిత్రం రామచంద్ర దేవాలయం అయితే మాత్రం ఇవాళ అంగరంగ వైభవం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇవాళ 9 గంటల కూడా ఆధులు అయితే ఆధారకరణ నేపథ్యం అయితే కనపడుతుంది. వెన్నెల రైట్, థ్యాంక్ యూ మామీ. ఇప్పుడు మరణ సూత్రాన్ని మేము చెప్తాము. ఇప్పుడు ఆ కలశాన్ని రెండు చేతులతో ఇలా నిలబెట్టండి పూర్తిగా, ఇలా బాగా బలం ఉంటే మామూలుగా పట్టుకోండి అంతే, బాగా బలం ఉంటుంది ఆడబిడ్డలు కాదు.